फ्रेंड्स ఒక చిన్న మాట మీరెవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। బీటీవీ రేస్ కు స్వాగతం। ఎవరు మీలో కోటీశ్వరులు సెప్టెంబర్ 13 ఎపిసోడ్ నంబర్ 14 కు స్వాగతం। ఈ రోజు హాట్ సీట్ లో కూర్చునే కంటెస్టెంట్ ఎవరో నిర్ణయించడం కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ను నిర్వహించారు। ఈ ఆట ఆడిన 8 మంది వీరికి అడిగిన ప్రశ్న, ఈ దుస్తులను సాధారణంగా అవి ధరించే భాగాల ప్రకారంగా కింది నుండి మొదలుపెట్టి వరుసగా పైకి అమర్చండి। ఆప్షన్ ఏ షార్ట్స్, ఆప్షన్ బి సాక్స్, ఆప్షన్ సి టై, ఆప్షన్ డి హెడ్ బ్యాండ్। కరెక్ట్ ఆర్డర్ ఇస్ బి సాక్స్, ఏ షార్ట్స్, సి టై, డి హెడ్ బ్యాండ్। గుంటూరుకు చెందిన డాక్టర్ అంజనీ కుమార్ అందరికంటే వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్ లో కూర్చునే అవకాశం పొందాడు। 1000 రూపాయల మొదటి ప్రశ్న, ఈ తినుబండారాలలో వినాయక చవితికి సంబంధించినది ఏది? ఆప్షన్ ఏ పొంగల్, ఆప్షన్ బి ఉండ్రాళ్ళు, ఆప్షన్ సి బొబ్బట్లు, ఆప్షన్ డి కాజు కట్లీ। సరైన సమాధానంగా ఆప్షన్ బి ఉండ్రాళ్ళు అని చెప్పి అంజనీ కుమార్ 1000 రూపాయలు గెలుచుకున్నాడు। 2000 రూపాయలకు రెండవ ప్రశ్న, వీటిలో రోడ్డు మీద యు ఆకారంలో ఉండే మలుపుని సూచించడానికి ఏ పదం వాడుతారు? ఆప్షన్ ఏ లిప్స్టిక్, ఆప్షన్ బి హెయిర్ పిన్, ఆప్షన్ సి పెర్ఫ్యూమ్, ఆప్షన్ డి ఐలైనర్। ఆప్షన్ బి హెయిర్ పిన్ సరైన సమాధానంగా గుర్తించి 2000 రూపాయలు గెలుచుకున్నాడు। 3000 రూపాయలకి మూడవ ప్రశ్న, ఇక్కడ ఒక పిక్చర్ ను చూపించి అందులో ఉన్నదేదో కనుక్కోమన్నారు, ఈ చిత్రంలోని వస్తువుని గుర్తించండి। ఆప్షన్ ఏ రాడార్ గన్, ఆప్షన్ బి షార్ట్ గన్, ఆప్షన్ సి టెంపరేచర్ గన్, ఆప్షన్ డి వాటర్ గన్। స్వయాన డాక్టర్ అయిన అంజన్ కుమార్ చాలా తేలికగా ఆప్షన్ సి టెంపరేచర్ గన్ను గుర్తించి 3000 రూపాయలు గెలుచుకున్నాడు। 5000 రూపాయలకు నాలుగవ ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం కోసం అంజనీ కుమార్ 50-50 లైఫ్ లైన్ వినియోగించుకున్నాడు। రెండు తప్పు ఆప్షన్లు వెళ్ళిపోగా సి హిందూ, డి అరేబియా మిగిలాయి। ఆప్షన్ డి అరేబియా అని సరైన సమాధానాన్ని ఎంపిక చేసి అంజన్ కుమార్ 5000 రూపాయలు గెలుచుకున్నాడు। 10000 రూపాయలకి ఐదవ ప్రశ్న, ఆప్షన్ బి రోహిత్ శర్మ అని సరైన సమాధానాన్ని గుర్తించి అంజనీ కుమార్ 10000 రూపాయల సేఫ్ లెవెల్ కు చేరుకున్నాడు। ఇప్పటిదాకా సొంత కెప్టెన్సీలో రోహిత్ శర్మ 128 మ్యాచ్లకు ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో ఆడాడు। 20000 రూపాయలకి ఆరవ ప్రశ్న, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ జాబితాలో కనిపించే నోటాలో ఎన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నల్, ఆప్షన్ బి నంబర్, ఆప్షన్ సి నన్, ఆప్షన్ డి నేమ్। సీనన్ సరైన సమాధానం అని చెప్పి అంజనీ కుమార్ 20000 రూపాయలు గెలుచుకున్నాడు। నోటా పూర్తి రూపం నన్ ఆఫ్ ది అబోవ్। పోటీ చేస్తున్న అభ్యర్థులెవరు నచ్చకపోతే ఓటర్లు ఈవీఎంలో ఈ బటన్ ప్రెస్ చేయవచ్చు। 40000 రూపాయలకు ఏడవ ప్రశ్న, రామాయణంలో దశరథుడు మరియు రాముడు పరిపాలించిన రాజ్యం ఏది? ఆప్షన్ ఏ కోసల, ఆప్షన్ బి జనక, ఆప్షన్ సి మిథిల, ఆప్షన్ డి అంగ। ఈ ప్రశ్నకు సమాధానం కోసం అంజనీ కుమార్ ఆడియన్స్ పోల్
లైఫ్ లైన్ వినియోగించుకున్నాడు. ఆడియన్స్ లో 77% మంది కోసల సరైనదిగా గుర్తించారు. అంజనీ కుమార్ కూడా ఆప్షన్ ఏ కోసల అని గుర్తించి 40,000 రూపాయలు గెలుచుకున్నారు. 80,000 రూపాయలకు 8వ ప్రశ్న. అరకు లోయ వీటిలో ఏ తోటలకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ రబ్బర్, ఆప్షన్ బి చెరుకు, ఆప్షన్ సి కాఫీ, ఆప్షన్ డి ఆరెంజ్. ఆప్షన్ సి కాఫీ సరైనదిగా గుర్తించి అంజనీ కుమార్ 80,000 రూపాయలు గెలుచుకున్నారు. 160,000 రూపాయలకు 9వ ప్రశ్న. ఈ కట్టడాలలో ఒక యుద్ధ స్మారకం ఏది? ఆప్షన్ ఏ ఇండియా గేట్, ఆప్షన్ బి చార్మినార్, ఆప్షన్ సి జంతర్ మంతర్, ఆప్షన్ డి గేట్ వే ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ ఇండియా గేట్ సరైన సమాధానంగా గుర్తించి అంజనీ కుమార్ 160,000 రూపాయలు గెలుచుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున పోరాడి అమరులైన 90,000 మంది భారతీయ సైనికుల గుర్తుగా ఇండియా గేట్ను ఢిల్లీలో నిర్మించారు. 320,000 రూపాయలకి 10వ ప్రశ్న. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశ ప్రధాని ముఖ్య అతిథిగా రావాల్సి ఉండి రద్దు చేసుకున్నారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి యూకే, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. సి యూకే సరైన సమాధానంగా గుర్తించి 320,000 రూపాయలు సెకండ్ సేఫ్ లెవెల్కు అంజనీ కుమార్ చేరుకున్నాడు. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని బోరిస్ జాన్సన్ యూకేలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వలన తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. అంజనీ కుమార్ యూకేజీలో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ గుంటూరుకు వచ్చినప్పుడు అతనితో దిగిన ఫోటోగ్రాఫ్ను చూపించి సర్ప్రైజ్ చేశాడు. అలాగే యమదొంగ సినిమాలోని డైలాగ్ చెప్పి ఎన్టీఆర్ అభినందనలు పొందాడు. 640,000 రూపాయలకు 11వ ప్రశ్న. వీరిలో మహాత్మా గాంధీని ఆప్యాయంగా మిక్కీ మౌస్ అనే ముద్దు పేరుతో పిలిచిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ డి అరుణా ఆసఫ్ అలీ. తన చివరి లైఫ్ లైన్ వీడియో కాల్ ఎఫ్రెండ్ను వినియోగించుకోవాలని అనుకున్నాడు. తన ఫాదర్ నాగేశ్వరరావును వీడియో కాల్ ద్వారా సంప్రదించారు. నాగేశ్వరరావు చాలా వేగంగా సరోజినీ నాయుడు అని సూచించారు. సరోజినీ నాయుడు గాంధీకి రాసిన ఉత్తరాల్లో గాంధీని మిక్కీ మౌస్ అని సంబోధించగా గాంధీ ఆమెను మీరాబాయి అని సంబోధించారు. 1,50,000 రూపాయలకి 12వ ప్రశ్న. గోల్కొండ పత్రిక అనే పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించిన సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ విశ్వనాథ సత్యనారాయణ, ఆప్షన్ బి త్రిపురనేని గోపీచంద్, ఆప్షన్ సి ఆచార్య రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ డి సురవరం ప్రతాప్ రెడ్డి. సరైన సమాధానం తెలియని అంజనీ కుమార్ క్విట్ కావాలని నిశ్చయించాడు. పైగా అతని లైఫ్ లైన్స్ అన్నీ అయిపోయాయి. క్విట్ కావడం వల్ల అతనికి 640,000 వస్తాయి. క్విట్ అయిన అంజనీ కుమార్ను ఏదో ఒక సమాధానాన్ని చెప్పాలని కోరగా ఏ విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పాడు. కానీ అది తప్పు సమాధానం. ఆప్షన్ సి సురవరం ప్రతాపరెడ్డి సరైన సమాధానం. 1926లో అతను నిజాం రాజ్యంలో తెలుగును బతికించడం కోసం గోల్కొండ పత్రికను స్థాపించాడు. అంజనీ కుమార్ క్విట్ అయ్యి సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఎన్టీఆర్ అతనికి క్యాడ్బరీస్ గిఫ్ట్ హ్యాంపర్ను అందించాడు. తరువాతి కంటెస్టెంట్ను నిర్ణయించడానికి సిద్ధమవుతుండగానే శంఖం మోగింది. ఈనాటి ఆట ఆగింది. Please like and share our videos. Don't forget to activate the bell button. Thank you.